హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి ఫ్లవర్ రెమెడీ పేరు చెర్రీ ప్లమ్, CHERRY, చెర్రీ ప్లమ్ రెమెడీ. సో ఈ బ్యాష్ ఫ్లవర్ రెమెడీ ఎవరికి ఇస్తాము అనేటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ఎక్కువగా భయం కలిపి ఉండేటువంటి వ్యక్తులు, అలాగే మైండ్ను కంట్రోల్ లేదు, మైండ్ పట్టు తప్పుతుంది, నాకు ఆ ఇంపల్స్ ఎక్కువగా వస్తుంది అని అనేటువంటి వ్యక్తులకు ఇస్తాము. కొన్ని ఉదాహరణలతో ఈ దీని యొక్క లక్షణాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా కొందరు పిల్లల్లో, మమ్మీ నేను చదవలేకపోతున్నా, డాడీ నా వల్ల చదువు కావట్లేదు అని ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. దూరంగా ఉండేటువంటి పిల్లలు పేరెంట్స్కి ఫోన్ చేసి చదవలేకపోతున్నాం అనేటువంటి బాధ, అచీవ్ చేయలేకపోతున్నాం, మార్కులు స్కోర్ చేయలేకపోతున్నాం అనేటువంటి డిప్రెషన్ ఉంటుంది. ఇలా డిప్రెషన్తో బాధపడేటువంటి వ్యక్తులు భయంతో బాధతో డెస్పరేషన్, అందుకే నేను చేయలేను, నిస్సహాయత తెలుగులో చెప్పుకోవాలంటే డెస్పరేట్ అయిపోతారు. నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను, ఎంత బాగా చదివినా కూడా నీట్లో స్కోర్ చేయలేకపోతున్నాను, ఈ ఐఐటీలో స్కోర్ చేయలేకపోతున్నానని ఇలాంటి డెస్పరసీ ఉండేటువంటి వ్యక్తులకు ఈ చెర్రీ ప్లమ్ అనేటువంటి మందు చాలా బాగా పనిచేస్తుంది. బాధ, నిస్సహాయత, భయం, ఈ మూడు మానసిక అంశాలండి, గుర్తుపెట్టుకోండి. బాధ, భయము, నిస్సహాయత, ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంపల్స్ ఎక్కువగా పెరిగిపోతుంటుంది. అంటే ఒక చిన్న కేసు చెప్తాను. నా దగ్గర ఒక లేడీ వస్తుంది, పేషెంట్. ఆమె ఏం చెప్తుందంటే, డాక్టర్ గారు, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్, ఆమె వర్కింగ్ లేడీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసుకొని వచ్చేసరికి నాకు ఇంటికి వచ్చేసరికి ఓపిక ఉండదండి, పిల్లల మీద ఆ కోపాన్ని చూపిస్తున్నానండి, పిల్లల మీద ఆ కోపాన్ని చూపిస్తున్నాను, నాకు కూడా తెలుస్తుందండి, కానీ నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను నా యొక్క కోపాన్ని అంటుంది. అర్థమవుతుంది కదండి, అంటే అదుపులో పెట్టుకోలేని కోపం అనేది ఇంపల్స్ అన్నమాట, నేను ఇంకా నా వల్ల అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఫోన్ పగలగొట్టేస్తుంది. అది 15,000 రూపాయలకు ఫోన్ కానివ్వండి, 20,000 రూపాయల ఫోన్ కానివ్వండి, నేలకేసి కొట్టేయడమే. ఆ ఫోన్ ఖర్చు విలువ ఇవేం గుర్తుకురావు, నేలకేసి కొట్టేయడమే, పగిలిపోతుంది ఫోన్. సో అలా ఫోన్ పగిలిపోవడం, లేదా పిల్లల్ని కొట్టడం, నా వల్ల అచీవ్ అవ్వట్లేదు, నేను సరిగ్గా చూసుకోవట్లేదు అనే కోపంతో పిల్లల్ని కొట్టడం. పిల్లల్ని, ఎంత చిన్న పిల్లలు, 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లల్ని కొడుతుంది ఆమె. సో నాతో చెప్పి కన్నీళ్లు పెడుతూ బాధపడుతుంది ఆవిడ, నా పిల్లల్ని నేను కొడుతున్నాను, నా ఫోన్ పగలు కొడుతున్నాను, నేను ఏం చేస్తున్నా నాకు అర్థమవ్వట్లేదు. ఇలా ఇంపల్స్ అండి, ఇది ఇంపల్స్ అంటాము. అంటే ఖచ్చితంగా నా వల్ల అవ్వట్లేదు అనేటువంటి కోపం, విసుగు, నిస్సహాయత, ఇలా ఉండేటువంటి వ్యక్తులకు ఈ చెర్రీ ప్లమ్ అనేటువంటి మెడిసిన్ బాగా పనిచేస్తుంది. చాలామంది ఒక అపోహ గురవుతూ ఉంటారు, ఇది బీపీ అనుకుంటారు. బీపీ అంటే కోపము, చిరాకు, ఈ స్వభావాన్ని బీపీ అని వాడుక భాషలు అనుకుంటారు, కానీ ఇది కాదండి. బీపీ అనేది నిజంగా, బీపీ చెక్ చేస్తేనే తెలుస్తుంది. బీపీ నేను చూశాను, నా దగ్గర చాలా సౌమ్యంగా, చాలా కూల్గా, హాయిగా, ప్రశాంతంగా వచ్చి చేరులో కూర్చునే వ్యక్తికి బీపీ చెక్ చేస్తే 170, 180, 200 పైన ఉంటుంది, అత్యధికంగా ఉంటుంది. 120, 130 ఉండాల్సిన చోట 170, 180 ఉంటుంది బీపీ. అంటే స్వభావం పైన బీపీ ఇంపాక్ట్ అవ్వదు అందరికీ, సుమారుగా 30-40% మందికి మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది. స్వభావం వేరు, బీపీ వేరు, రక్తపోటు వేరు. అయితే ఇది స్వభావం మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇది స్వభావం మీద, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్వభావం మీద ఇంపాక్ట్ అయ్యేటువంటి మందు. దానివల్ల ఈ ఇంపల్స్ అనేది తగ్గుతుంది. అలాగే పిల్లల్లో, ఇంకా నా వల్ల అవ్వట్లే, నేను సూసైడ్ చేసుకుంటా, నా వల్ల అవ్వట్లే, నేను ఇంటికి వచ్చేస్తా, హాస్టల్లో ఉండను. నేను చూశాను అలాంటి పిల్లల్ని కూడా, హాస్టల్లో వేసిన తర్వాత ఈ వారం రోజులు 10 రోజులు ఉండి నాకు నచ్చట్లేదు అని చెప్పి రిటర్న్ వచ్చేసేటువంటి పిల్లల్ని నేను చూశాను. ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న నేను స్కూల్కి వెళ్ళాను, ఆ కాలేజ్కి వెళ్ళాను, మమ్మీ ఆ కాలేజ్కి నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, ఇంటి దగ్గర ఉంటాను, ఇక్కడ దగ్గరలో ఉన్న కాలేజ్ జాయిన్ చేయండి అని చెప్తుంటారు పిల్లలు. అలాంటి పిల్లలకు ఇలాంటి మెడిసిన్, మనం చెర్రీ ప్లమ్ అనేటువంటి బ్యాచ్ ఫ్లవర్ రెమెడీ ఇచ్చి 4 పూటల పిల్స్లో కలిపి రెగ్యులర్గా కొంతకాలం పాటు వాడినట్లయితే సూపర్ రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రెగ్యులర్గా వాడుకున్నట్లయితే వాళ్ళ స్వభావం కూడా మారుతుంది, ఆ ఇంపల్స్ అనేది తగ్గుతుంది. వస్తువులను విసిరేయడము, ఇంకా మగవారిలో కొంతని చూశాను, డోర్కి భార్యని ఏమనలేక, పిల్లల్ని ఏమనలేక డోర్కి చేతులు పెట్టి కొట్టేయడము, వాళ్ళు గాయాలు చేసుకోవడము, తల కొట్టేసుకోవడం, తల గాయాలు చేసుకునేటువంటి వ్యక్తులు, ఈ కేసెస్ కూడా చూశాను. సో ఇలా మానసికంగా ఇబ్బందిపరమైనటువంటి కండిషన్స్కి చెర్రీ ప్లమ్ అనేటువంటి హోమియోలో బ్యాచ్ ఫ్లవర్ రెమెడీ సూపర్గా పనిచేస్తుంది. ఈ మెడిసిన్ అందుబాటులో పెట్టుకోండి, కాస్త రెగ్యులర్గా వాడుకోండి, ఈ స్వభావం నుంచి, ఈ ప్రాబ్లం నుంచి బయటపడండి. ఇలాంటి లక్షణాలు మీలో ఎవరికైనా ఉన్నా, లేదా మీ పరిచయస్తులకు ఉన్నా కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మంచి రిజల్ట్స్ అనేవి కనీసం 1-2 నెలలు వాడితే మంచి రిజల్ట్స్ కనబడతాయి, భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఉండేటువంటి సమస్యలన్నీ తగ్గుతాయి. సో ఇదండి డాక్టర్ ఫ్యాక్స్. రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం. కీప్ వాచింగ్.